ఉన్నది రాయదుర్గంలో అధ్యక్ష అధ్యక్ష భైరవానంది ప్రాజెక్టు ఉన్నదే రాయదుర్గంలో అధ్యక్ష, మా రాయదుర్గం నియోజకవర్గంలో ఉంది. దానికి నీళ్లు వస్తే కళ్యాణదుర్గము రాయదుర్గం ఇద్దరు వస్తుంది అధ్యక్ష. కళ్యాణదుర్గము రాయదుర్గం అనేవి రెండు కవల పిల్లలు ఉన్నట్టు అధ్యక్ష. నేను పుట్టిన ఊరు కళ్యాణదుర్గం అధ్యక్ష, ఎమ్మెల్యేగా ఉన్నది రాయదుర్గం అధ్యక్ష. ఇది మహానాయకుడు రాజశేఖర రెడ్డి గారి కళ అధ్యక్ష. ఆయన దగ్గరికి వెళ్ళాము అధ్యక్ష, 2009లో ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత అన్నా అని చెప్పి ఆయన దగ్గరకు పోతే, రామచంద్ర పరిస్థితి బాగలేదు, 1 ఇయర్ వదిలిపెట్టు, 1 ఇయర్ తర్వాత తప్పకుండా దాన్ని చేస్తామని చెప్పి ఆ రోజు మాట ఇచ్చారు అధ్యక్ష. ఆయన మహానుభావుడు, మాకు ఆయన లేకపోవడము ఈరోజు మా పరిస్థితి ఇంత దీనస్థితికి దిగజారింది అధ్యక్ష. అదే ఇప్పుడు ఒక నమ్మకం వచ్చింది అధ్యక్ష, మా జగన్మోహన్ రెడ్డి గారు రాజశేఖర రెడ్డి గారి కొడుకుగా దాన్ని పూర్తి చేస్తారనే ఒక నమ్మకం మాకు వచ్చింది అధ్యక్ష. కానీ అనంతపురం జిల్లాలో రాయదుర్గం ప్రజలు ఏ పాపం చేశారో తెలియదు అధ్యక్ష. ఈ అధికారులు, ఈ ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు అన్ని జిల్లాలో అన్ని తాలూకాలకి చెరువులు నింపే పథకాలు పెట్టారు. బీటీపీతో కళ్యాణదుర్గం కూడా 114 చెరువులు నింపాలని ఉంది, కానీ రాయదుర్గంలో ఒక్క చెరువు నింపడానికి కూడా ఏ పథకము లేదు. బీటీపీకి నీళ్ళు వచ్చినా బీటీపీ రాయదుర్గంలో ఉన్నా మేము చూస్తూ ఉండాలి. కాబట్టి దయచేసి అధ్యక్ష, రాయదుర్గం నియోజకవర్గంలో కూడా 60 చెరువులు ఉన్నాయి అధ్యక్ష, ఆ 60 చెరువులు కూడా నీళ్లు నింపాలని కోరుకుంటున్నాను అధ్యక్ష. అధ్యక్ష ఇంకొక నిమిషంలో చెప్తాను అధ్యక్ష, 2014 ఎన్నికల్లో గౌరవ చంద్రబాబు నాయుడు గారు వచ్చి తెలుగుదేశం పార్టీని గెలిపించండి, గెలిచిన తక్షణమే బీటీపీ అన్నారు అధ్యక్ష. ఆ తర్వాత 2016 ఆగస్టు 31న మళ్ళీ వచ్చారు అధ్యక్ష. వచ్చి వెంటనే ఇక్కడ బీటీపీకి ప్రారంభం చేస్తామని చెప్పి రైన్ గండ్లను పెట్టి ఇంతకుముందు కథ చెప్పాను అధ్యక్ష. రైతు కానీ రైతుతో పొగిడించుకొని మళ్ళీ రైన్ గండ్లని చెప్పి వెళ్ళిపోయారు అధ్యక్ష. మళ్ళీ తిరిగి 9 జూలై 2017 ఏరువాక పారణమి పోను వచ్చారు సిద్ధి, నాగలపడి దున్నారు అధ్యక్ష. సాయంకాలం ఎద్దు చనిపోయింది, ఆ తర్వాత ఆ బీటీపీ రాలేదు, ఏంది రాలేదు అధ్యక్ష. ఆ తర్వాత అధ్యక్ష అక్టోబర్ 10, 2018 మళ్ళీ వచ్చారని పెద్ద మనిషి 40 లక్షల ఖర్చు పెట్టి భైరవానంతిప్ప ప్రాజెక్టుకి పసుపురం చేశారు అధ్యక్ష. 40 లక్షలు ఖర్చు పెట్టి ఎల్లో పాయింట్ పట్టించారు భైరవానంతిప్ప ప్రాజెక్టు, నీళ్లు లేకుండా అధ్యక్ష. ఆ తర్వాత వీళ్ళ ఇరిగేషన్ చెప్తారు అక్కడ ఏమో చేశామని 2 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి పైలాను పెట్టి ఎన్టీఆర్ బొమ్మ పెట్టారు అధ్యక్ష, ఒక గెస్ట్ హౌస్ కట్టారు అధ్యక్ష. ఏం చేసుకున్నారు అధ్యక్ష మాకు? అప్పుడు చెప్పారు ఆయన తప్పైపోయింది, ఎలక్షన్ ముందు చెప్పాను చేయలేదు, 16లో చెప్పినాను చేయలేదు, 17లో చెప్పినాను చేయలేదు, ఇప్పుడు 2018 అక్టోబర్